గతంలో కూడా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధినేతల్ని ప్రసన్నం చేసుకోనికే, వాళ్ళ దృష్టిలో మంచి అనిపించుకోనికే వాళ్ళ ఉద్యమం నడిచే రోజులలో కూడా కేసీఆర్ మీద ఇంతకంటే 100 రెట్లు దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సరే మాట్లాడినరు, మళ్ళీ కేసీఆర్ను కౌలించుకున్నారు, కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేసినారు, మళ్ళీ ఇలా బాగలేదని బయటికి పోయినారు, బయటకు పోయి మళ్ళీ తిడుతున్నారు, ఇదంతా కథ చూస్తున్నాం. కానీ నేను గుర్తు చేసే అంశం ఏంటంటే కొంచెం గుంజాయిష్ పెట్టుకొని మాట్లాడాలి, భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ మాటలు మనకేమైనా వ్యతిరేకమవుతాయా అని తొందరపడి అన్నీ మాట్లాడేసేయద్దు, ఆ విజ్ఞత ప్రదర్శించాలి. ఒంటి కాళ్ళ మీద లేచి ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మళ్ళీ అవి మనకే తాకుతాయి. రేపు ఇంతమందిని చూడలే, ఇక రేపు కూడా తొందరలోనే ఆ పరిస్థితి వస్తుంది, ఎక్కువ రోజులు కాదు. అమావాస్య అయినా వెను వెంటనే పౌర్ణమి కూడా వస్తుంది. ఎప్పటికీ అమావాస్య కాదు మాకు, ఎప్పటికీ మీకు పౌర్ణమి కాదు, గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళీ కాలం వచ్చినప్పుడు వాటన్నిటికీ జవాబు చెప్పాల్సిన పరిస్థితులు కూడా అందరికీ ఎదురవుతాయి.